హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ స్వీట్ హోమ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుణ్ణి అయితే మనకి పోలిపాడ్యమి ఈరోజు అయితే జరుపుకున్నాం కదండి ఈ రోజు నుంచే మనకి మాసం అనేది స్టార్ట్ అయిపోయిందండి రేపు మొదటి గురువారం రోజు పూజ ఎలా చేసుకోవాలి ఎలా మనం నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ వాళ్ళయితే చాలా ఘనంగా చేస్తారండి ఈ పలకల లక్షివరాలు అంటామండి మేము అలాగే మార్కుశ్వరి గురువారాలు కూడా కొన్ని ఏరియాల్లో అంటారు మా ఏరియాలో ఎక్కువగా పలకల లక్షవరాలు అంటారు అయితే ఈ ఇవి వచ్చావంటే ఇల్లు గుమ్మళ్ళు ఎంత కలకల లాడిపోతాయో తెలుసా చాలా చాలా అలంకారంగా చేసుకుంటారండి చాలా బాగా చేసుకుంటారు అంటే మొదటి గడప దగ్గర మాత్రం నీట్గా జేగురుతో అలికి మంచిగా ముగ్గులు పెట్టి చక్కగా ద్వార పూజలు చేసుకుంటారండి అలాగే బంతి ఎక్కువగా ఈ టైంలో వస్తాయి కాబట్టి బంతి పువ్వులతో అలంకరించుకుంటారు చాలా చాలా చక్కగా ఉంటాయండి అయితే ఈ మార్గశిర గురువారాలు పూజ విశిష్టత అనేది నేను చెప్తూ ఉంటాను మీరు నా వీడియో చూసేయండి నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీరు వీడియో చూస్తూ విశిష్టత కూడా వినండి ఓకేనా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి అయితే ముఖ్యంగా ఈ పూజ అనేది మార్గశీర గురువారాలు అనేవి మనము సూర్యోదయానికి ముందే లెగవాలండి లేచి తలార స్నానం చేసుకోవాలి నూనె ఎలాంటివి ఏమీ పెట్టుకోవద్దండి కంపల్సరిగా బుక్లో ఉంది ఈ నూనె అయితే ఈ రోజైతే అస్సలు యూజ్ చేయరండి అంటే మనం తినే ఫుడ్లో కూడా యూజ్ చేయకూడదు అలాగే ఆయిల్ కూడా పెట్టుకోకూడదండి అసలు ఆయిల్ అనేది గురువారం అవాయిడ్ చేయండి ఓకేనా ఆ తర్వాత మనం మార్నింగ్ లేచిన వెంటనే ఈ పూజ అనేది సూర్యోదయానికి ముందే మనము చేసుకోవాలండి దీపారాధన అయితే తులసి దగ్గర ద్వారాల దగ్గర ద్వార పూజ దగ్గర చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు బాక్సెస్ ఏవైనా తయారు చేయాలంటే ముందుగా దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరి పనులు వాళ్ళకి పంపించిన తర్వాత మీరు మళ్ళీ నిదానంగా చక్కగా మళ్ళీ కాలు చేతులు కడుక్కొని అమ్మవారి దగ్గర కూర్చొని అష్టోత్తరాలు చదువు అష్టోత్తరాలు చదువుకోవాలండి మంగళకరమైన వస్తువులు మీ దగ్గర ఉంటే మంగళకరమైన వస్తువులు మీ దగ్గర లేకపోతే చక్కగా కుంకంతో అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోండి కడ్గమాల తర్వాత లలిత సహస్రనామము శ్రీ సూక్తము అంటే మీరు చదువుకోవాలి అంటే మీకు చదువు అంటే క్లియర్గా తప్పులు లేకుండా చదువుకుంటామంటే చదువుకోండి లేదంటే వీడియోలో వేసేసుకొని మనము వెనక్కి నుండి కుంకుమ పూజ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా చాలా మంచిదండి ఈ మార్గశిర మాసము అమ్మవారికితో పాటు విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం అండి అలాగే అమ్మవారి పూజ చేసేటప్పుడు కంపల్సరిగా అంటే అయ్యవారు అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అయితే కంపల్సరిగా చదువుకోవాలి ఓకేనా ఆ తర్వాత నైవేద్యంకి వస్తే అమ్మవారికి గూడ అన్నం అంటే చాలా ఇష్టం అండి గూఢ అన్నం అంటే బెల్లం అన్నం అంటే పాలతో బెల్లంతో చేసి నైవేద్యం పెట్టండి మొదటి వారం ఆ తర్వాత ఇంకా పులిహోర తర్వాత పూర్ణాలు దద్దోజనం అమ్మకి చాలా ఇష్టం మనకి లలిత శాస్త్రమంలో దద్దోజనం అంటే చాలా ఇష్టమని అమ్మవారికి అందులో పులగం అని ఇష్టమని అలా నాలుగైదు ఐటమ్స్ ఇష్టమని మనకి లలిత శాసనంలో ఉన్నాయి కాబట్టి అవి మీరు కంటిన్యూ చేయండి అలాగే అమ్మవారికి పానకం వడపప్పు పెట్టండి అలాగే మీరు కొత్త ధాన్యం మీకు అంటే మనకి పల్లెటూరులో అయితే కొత్త ధాన్యం అయితే దొరుకుతూ ఉంటాయి అవి తెచ్చుకొని అమ్మవారి దగ్గర ఉంచండి అవి మళ్ళీ మీ ఫోర్ వీక్స్ మీకు కుదిరితే ఫోర్ వీక్స్ చేయండి చాలామంది మళ్ళీ మనకి పుష్యమాసంలో కూడా చేసుకుంటారండి ఒక వారము అది మీకు వీలుంటే చేసుకోవచ్చండి ఈ మార్గశీర మాసం అయిపోయిన తర్వాత మనకి ధనుర్మాసం అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ ధనుర్మాసంలో ఈ ధాన్యాన్ని చక్కగా ఆడించుకొని అది మనం ప్రసాదంగా తయారు చేసుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా ఫాలో అవుతుందో నేను కూడా అలాగే ఫాలో అవుతాను మాకేం మాకేంటంటే పంట పొలము పంట పంట వచ్చే టైం అండి ఇప్పుడు పంట వచ్చే టైం అప్పుడు మాకు ధాన్యం తీసి అమ్మవారి దగ్గర మొదటిసారి ఒక బుట్టతో పెట్టుకుంటామండి అది ఫోర్ వీక్స్ అలా ఉండిన తర్వాత ధనుర్మాసంలో అవి ఆడించిన తర్వాత దానిలో వచ్చిన బియ్యాన్ని మేము ప్రసాదంగా స్వీకరిస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత చక్కగా అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనము శుచి శుభ్రత అయితే పాటించాలి ఫ్రెండ్స్ అలాగే పిల్లలకు కొట్టకూడదు అలాగే ఎవరి ఇంటికి వెళ్ళకూడదు ఆ రోజంతా అంటే అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి ఏదో ఒకటి ఖాళీ టైంలో మనం చదువుకొని ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మధ్యాహ్నం పడుకోవద్దండి అంటే గురువారము ఒక్కసారి మనము అంటే శ్రావణ శుక్రవారాలు అమ్మవారికి సాయంత్రం పూజ చేస్తూ ఉంటాము మార్నింగ్ అంటే చేస్తూ ఉంటాము ఈ పూజ అనేది ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూజ అనేవి సూర్యోదయానికి ముందే చేసేసుకోవాలండి సూర్యుడు ముందే మనం పూజ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ముఖ్యంగా నూనె అనేది అవాయిడ్ చేయండి పిల్లలకు కట్టొద్దు జుత్తు ఎరబోసుకొని అస్సలు ఉండొద్దండి చక్కగా అలంకారంగా లక్ష్మీ అమ్మవారిలాగా మనం కూడా నీట్గా ఉండాలి అంటే చీర కట్టుకోవాలి గాజులు వేసుకోవాలి చక్కగా బొట్టు పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత పువ్వులు పెట్టుకోవాలి మనము నిండుగా ఉండాలని అన్నమాట ఈరోజు ఓకేనా ఆ తర్వాత ఇగోండి ఇక్కడైతే నేను దీపారాధన అంతా చేసేసుకొని అమ్మవారికి గారెలైతే పెట్టుకున్నాను ఇక్కడ అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నానండి సా తాంబూలం సమర్పించుకున్న తర్వాత పూజా మందిరంలో గణేష్కి ఒక పక్క పెట్టుకున్నాను అమ్మవారికి ఒక పక్క పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నా దగ్గర మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి గవ్వలు తర్వాత గోమతి చక్రాలు కాయిన్స్ తర్వాత చిట్టి గాజులు ఇవన్నీ మనకి ఏదో ఒక ఐటమ్స్ ఉంటే మనము చక్కగా అమ్మవారికి స్తోత్రాలు చదువుకోవచ్చండి ఇలా మనం చదువుకుంటే మనసు తృప్తిగా ఉంటుంది హాయిగా ఉంటుందండి మనకి కరుణ అమ్మ కరుణా కటాక్షం పొందాలంటే మనము శుచి శుబ్బరితో పాటు ఎవరిని నిందించ నిందించకూడదండి అలాగే ఎవరి కోసం కూడా ఎక్కువగా మనము చాడీలు చెప్పకూడదు చక్కగా హ్యాపీగా మన లైఫ్ ఏంటో మనం చూసుకొని చక్కగా అమ్మవారికి మన మన బాధలు మన కష్టాలు మన సుఖాలు అమ్మతో మాట్లాడండి ఒక ఐదు నిమిషాలు పూజ అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఇగోండి ఈ బుక్ పూజ ప్రాసెస్ బుక్ అనేది మీకు చూపిస్తున్నానండి అందులో మనం ఆచయనం ఎలా చేసుకోవాలి ఆ తర్వాత పూజ ప్రాసెస్ అంతా ఉంటుందండి దాన్ని ఫాలో అయిపోతానండి ఫాలో అయిపోయి అయితే నేను చేసుకుంటాను పూజ ఆ తర్వాత ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం అయితే కంపల్సరిగా ఇవ్వండి ధూపం ఇస్తేనే మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ అనేది అంతా పోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి అయితే నేను మొదటి పూజ అనేది సూర్యోదయానికి ముందే నేను దీపారాధన అంతా చేసేసుకుంటానండి ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు ఎవరు వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాలు చేతులు కడుక్కొని మళ్ళీ నేను చక్కగా అమ్మవారి దగ్గర కూర్చొని ఆ స్తోత్రాలు అయితే చదువుకుంటాను ఫ్రెండ్స్ హడావుడిగా నేనైతే మార్నింగ్ పూజ చేయను ఫ్రెండ్స్ అమ్మకి తెలుసు కదా మనకి ఫ్యామిలీ ఉందని అందుకే ముందు మనము అంటే మనం సూర్యోదయానికి ముందే మనము ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి మీకు వీలుంది అంటే మనము చక్కగా ప్రసాదం తయారు చేసుకొని పూజ చేసుకోవచ్చు లేదు పిల్లలు ఉంటారు భర్త మనకి ఆఫీస్కి వెళ్తుంటారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే దీపారాధన చేసుకోవచ్చు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రసాదం తయారు చేసుకొని హ్యాపీగా అమ్మ దగ్గర కూర్చొని పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎంతసేపు మనం అమ్మ దగ్గర కూర్చున్నా మనకి ఎవరు డిస్టర్బెన్స్ కూడా చేయరు నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏవైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోవద్దు నాకు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాకు ఎలా నేర్పించిందో అలాగే నేను ఫాలో అవుతున్నానండి మా అమ్మ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నాకు చిన్నప్పుడు లేపేసి చదవడానికి కథ చదవడానికి అమ్మే సర్దేసుకుండేది ఇక్కడ అయితే గుమ్మాల దగ్గర మాత్రం కంపల్సరిగా ఆవు పేడతో మనము మధ్యలో ముగ్గు వేస్తాం కదండి ఆ ముగ్గు దగ్గర ఆవు పేడ పెట్టి దానిపైన ఒక ప్రమిది పెట్టి దీపారాధన చేసి ఒక టెంకాయ మాత్రము అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఒక టెంకాయ కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఎన్ని మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి హ్యాపీగా చేసుకున్నానండి అష్టోత్తరం చదువుకున్నాను లక్ష్మీ అష్టకం మాత్రం అయితే త్రీ టైమ్స్ చదువుతూ ఉంటానండి నాకు చాలా చాలా ఇష్టం లక్ష్మి నష్టకం చదువుకొని పూజ చేసుకుంటాను ఆ తర్వాత ఫైనల్గా హారతి అయితే అమ్మవారికి ఇస్తాము హారత అంటే అమ్మవారికి దిష్టి తీయడం అనమాట హారతి ఇచ్చుకొని మనం కూడా చక్కగా కళ్ళు హద్దుకొని మన కోరిక దేనికోసం అయితే మనం సౌభాగ్యం కోసము నా పిల్లల్ని కాపాడుతల్లి నా భర్తను కాపాడుతల్లి నా కుటుంబాన్ని నా బంధువు మిత్రులని హ్యాపీగా హ్యాపీగా తల్లి అని మనం మనస్తృప్తిగా అమ్మవారికి కోరుకున్నాం అనుకోండి అమ్మ మనకన్నీ అన్నీ ఇస్తుంది అమ్మకు తెలుసు మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అయితే స్వార్థంగా ఏది కోరుకోవద్దు ఏది కూడా నెగిటివ్గా థింకింగ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా నీట్గా హ్యాపీగా మనకెంత స్తోమత ఉందో అంతట్లో అమ్మవారికి పెట్టి అమ్మవారికి పూజ చేయండి వాళ్ళు చేశారు కదా అమ్మ మనం అలాగే చేయాలి అని ఎప్పుడు కూడా మీరు అలా కాంపిటీషన్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నా పూజ అంతా అయిపోయింది ఇంటికి మొత్తం నేను దూప్టిక్స్తో ధూపం అయితే ఇస్తున్నాను ఇక్కడ మీకు సాంబ్రాణి ఉంటే ఇంటి బెడ్రూమ్స్ ఆ తర్వాత బాత్రూమ్స్ అన్నిటికీ మీరు ధూపం చూపించండి ఎందుకంటే నెగిటివ్స్ అన్నివి మనకి ఈ ధూపం ద్వారా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి పూజ చేసినంతసేపు నేను లలిత శాస్త్రనాం టీవీలో వేసేసుకున్నానండి నాకు చాలా చాలా ఇష్టం లలితమ్మ అంటే లలిత శాస్త్రనాం అంటే చాలా ఇష్టం అండి ఎన్నిసార్లు వింటాను ఫ్రైడే వచ్చిందంటే చాలండి ఎర్లీ మార్నింగ్ వచ్చిందంటే చాలా చాలా అమ్మవారి లలిత పెట్టేసుకొని పెట్టించిచెన్లో పెట్టేస్తానండి మొబైల్ అది వింటూ నేను పనిచేసుకుంటాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను ఆగ్నేయ దీపం మాత్రము మనము పెట్టుకుంటే చాలా మంచిదండి ఎప్పుడు కూడా మనకి అన్నానికి లోటు ఉండదు అలాగే వంశపారీ పర్యం కూడా మనకి ఎప్పుడు అన్నానికి బట్టకి ఏంటి లోటు ఉండదండి అప్పుడప్పుడు మీరు ఇలా ఫెస్టివల్స్ టైంలో చక్కగా ఆగ్నేయ దీపం పెట్టి అన్నపూర్ణదేవికి కూడా చక్కగా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఓకేనా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే ఏదైనా తప్పు ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఇలా చేశారు అలా చేశారు అని కామెంట్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్